ఈనాడికి అడ్డుకోవడం, దానికి పోలీసులు కూడా సహకరించడం, పోలీసులే కౌన్సిలింగ్ చేయడం, ఇంకొక పక్క అధికార యంత్రాంగం కూడా గట్టిగా చెప్పడం, నామినేషన్ లేయొద్దని వేస్తే ఇబ్బందులు ఉంటాయని బెదిరించడం, ఇవన్నీ కూడా ఒక పరాకాష్ఠకెళ్ళి నామినేషన్స్ 577 వేయకుండా చేయడం, ఒక 12 జడ్పీటీసీ లేనియకుండా చేయడం, ఈరోజు స్క్రూటినీ వస్తే స్క్రూటినీలో కూడా ఏదో కారణం పెట్టి రిజెక్ట్ చేయడం, అడుగడుగున ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలనో అన్ని విధాల ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎన్నికల కమిషన్ కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం, ఎన్నికల కమిషన్కి అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం, ఎన్నికల కమిషన్ కూడా చర్యలు నామమాత్రం, అసలు ఎన్నికల కమిషన్ కూడా యాక్ట్ చేయలేకపోయారు. నిన్న మాచర్లో మా వాళ్ళు నామినేషన్ వేయాలంటే బెదిరించారు కాబట్టి, నామినేషన్ ఫామ్స్ ఇచ్చేశారు కాబట్టి ఆ ఊరి నుంచి వాళ్ళని బయట తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఆ సందర్భంలో బోండా ఉమ, బుద్ధా వెంకన్ని, ఒక క్రిమినల్ లాయర్, హైకోర్టులో పనిచేసే కిషోర్ని ముగ్గురిని పంపిస్తే ఆ ముగ్గురి పైన దాడులు చేయడం, హత్యా ప్రయత్నం చేయడం. అదే సమయంలో ఈరోజు కూడా చాలా స్క్రూటినీలో ఇది చేయడం, ప్రత్యేకంగా పులివెందల ముఖ్యమంత్రి నియోజకవర్గం, అదే మరి కడప జిల్లా, పుంగునూరు పంచాయతీరాజ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీ, చిత్తూరు జిల్లాలో, ఇంకో పక్క మాచర్ల, ఇలాంటి నియోజకవర్గాల్లో మొత్తం ఎన్ని ఎంపీటీసీలు ఉంటే అన్ని ఎంపీటీసీలని ఒకే నామినేషన్ వచ్చేటట్టు చేసుకోవడం, ఏకగ్రీవం చేసుకోవడం, ఇది ఉన్మాదానికి పరాకాష్ఠ. ఆ విషయాలు కూడా గవర్నర్కి చెప్పాం, ఇది మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, టోటల్గా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయడం, ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా చేయడం, ఎవరైనా కానీ మాట్లాడితే వాళ్ళ మీద ఆర్థికంగా దాడులు చేయడం, ఇంకొక పక్కన భౌతిక దాడులు చేయడం, ఇంకొక పక్క మానసికంగా ఆందోళనకు గురి చేయడం, రాష్ట్రాన్ని ఒక టెర్రరైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మనుషులు ఎవరైనా బయట వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేసేయడం, మీడియా వాళ్ళు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఏదైనా కానీ మీడియా వాళ్ళు రాస్తే వాళ్ళపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, ఇది చాలా దుర్మార్గంగా ఉంది. ఆ విషయాలన్నీ కూడా గవర్నర్కి చెప్పాం, ఇమ్మీడియట్గా గవర్నర్ ఇంటర్వ్యూ కావాలని, ఏది రూల్ ఆఫ్ ది లా ఉంది దాన్ని ప్రొటెక్ట్ చేయమని, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసినప్పుడు గవర్నర్కి అధికారం ఉంది, గవర్నర్ గారు ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషనల్ హెడ్, ఫండమెంటల్ రైట్స్ అనేది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, అది అలాంటివి వైలేట్ చేసినప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా బ్రేక్ డౌన్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంటే, ఇలాంటి అట్రాసిటీ జరుగుతూ ఉంటే ఇవన్నిటిపైన గవర్నర్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ విషయమే వారిని రిక్వెస్ట్ చేశాం. ఈరోజు కోర్టులో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ ది లా ఉందా, రెండోది ఈ రాష్ట్రంలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయా, గవర్నమెంట్లు వస్తాయి గవర్నమెంట్లు పోతూ ఉంటాయి కానీ పోలీసు వ్యవస్థ శాశ్వతం, కోర్టులు శాశ్వతం, అలాంటప్పుడు మనం దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని చెప్పి హైకోర్టు అడిగిన సందర్భం, ఇవన్నీ కూడా గవర్నర్ దృష్టి తీసుకొచ్చాం. తెలుగుదేశం పార్టీ పోరాడతాం, ముందుకెళ్తాం, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, మీరు కూడా సహకరించండి, మీరు కూడా అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం ఉన్మాదంతో పనిచేస్తూ ఉంది, ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.